డాడీ, అసలు ఈ మాస్ ప్లానెట్లో ఫన్నే లేదు. అసలు మన రియల్ హోమ్ ఇదేనా? ఎర్త్. ఎర్తా? ఎర్త్ అంటే ఏంటి డాడీ? ఎర్త్, ఎర్త్లో మనుషులందరూ ఈక్వల్. ఆటలు పాటలు సరదాలు, కానీ సాటి మనిషి మీద ప్రేమ కన్నా టెక్నాలజీ మీద ప్రేమతో పరిగెడుతున్న సమయం. మనుషులు మొక్కలు బాగా నాటేవారు, అవి పెరుగుతూ మనుషులకు కావాల్సినంత ఆక్సిజన్ ఇచ్చేవి. ఆ కాలంలో ఆక్సిజన్ అంత ఈజీగా దొరికేదా? ఇట్స్ ఇంట్రెస్టింగ్ డాడ్. మొక్కలు మానులయ్యాయి. అప్పుడు వచ్చింది మనిషికి ఒక దురాశ. రోడ్ల కోసం, ఫర్నిచర్ కోసం వాటిని చంపేశాడు. పచ్చదనం మునిగిపోతున్న సమయం చూసి దెబ్బ కొట్టాడు సైతాన్. సైతానా? సైతాన్ ఎవరు డాడ్? కరోనా. గాలిని కలుషితం చేశాడు. ఆనందంగా ఉన్న కుటుంబాలని, బంధాలని విడదీసి చివరికి మనిషికి మనిషి భయపడేలా చేశాడు. చదువు లేక, చేయడానికి ఉద్యోగం లేక, తినడానికి డబ్బులు లేక, దిక్కులేని మనిషి స్వచ్ఛమైన గాలి కోసం పోరాటం చేశాడు. ఎన్నో చావుల్ని చూసి అలసిపోయిన మనిషి దేవుణ్ణి పూజించాడు. ఏ దేవుడు రాలేదు. కనపడిన దేవుని కన్నా కనిపించే దేవుని కాపాడమని అడిగాడు. కానీ ఈ దేవుడు కొంతమందికే న్యాయం చేశాడు. మరి మిగిలిన వాళ్ళు? కనీసం తమ పిల్లలకైనా ఆక్సిజన్ పెట్టమని వేడుకున్నాడు. ఎవరూ పట్టించుకోలేదు. మనిషి కోపానికి కరోనా ఎదుర్దామని జాగ్రత్త పడ్డాడు. కానీ కరోనా కోపానికి అప్పటికే తమ తోటి వారి మరణం చూసి పేదవారు చేతులెత్తేశారు. మాస్క్తో బయటికి వెళ్ళమంటే ఎమోషన్తో బయటికి వెళ్ళటం మొదలుపెట్టారు. మనిషి విచ్చలవిడితనానికి కరోనా నవ్వుకొని విజృంభించేశాడు. భూమి మొత్తాన్ని ఆక్రమించేశాడు. మనిషి ప్రకృతిని ప్లాస్టిక్తో చుట్టేస్తే ప్రకృతి తిరిగి మనిషిని ప్లాస్టిక్తో చుట్టేసింది. అంచెలంచెలుగా భూమి మీద మనిషి లేని లోటు కొన్ని సంవత్సరాలకి అన్ని దేశాలకి తెలిసి నెక్స్ట్ ఏమైంది డాడ్? రాకెట్ టెక్నాలజీతో మనలాంటి డబ్బు ఉన్న వాళ్ళమే ఈ మాస్లో మిగిల. మన వాళ్ళందరినీ పోగొట్టుకుని వేయలేదు నాన్న. We miss our home, Kada Dad.